ప్రభుత్వం ఇచ్చిన హామీలను వ్రాతపూర్వకంగా ఇవ్వాలని ఇంజనీరింగ్ కార్మికులకు జీవో నంబర్ 30 సవరించి స్కిల్డ్ సెమీ స్కిల్డ్ జీతాలు మరియు పర్మనెంట్ చేయాలని సిఐటియు నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా కుప్పంలో కార్మికులు 5వ రోజు జరిగిన సమ్మెలో వారు మాట్లాడారు. ఎన్ఎంఆర్ కార్మికులతో పాటు నగర పంచాయతీలు విలీన గ్రామ పంచాయతీ కార్మికులకు మున్సిపాలిటీ జీతాలు హెల్త్ ఎలవెన్స్ పార్కులలో పనిచేసేవారు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మలేరియా చెత్త తరలించే వారికి హెల్త్ ఎలవెన్స్ సంక్షేమ పథకాలు బిడ్డలకు ఉద్యోగాలు తదితర హామీలను నిర్దిష్ట గడువులో పరిష్కరిస్తూ సోమవారం నాటికి వ్రాతపూర్వకంగా ఇవ్వాలన్నారు. ముందుగా పట్టిగా వెళ్ళి అదేవిధంగా కుటుంబ పురపాలక సంఘం ప్రజలందరూ మాకు సమ్మెకి తయారించిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మా సమ్మె 5 రోజులుగా నిలుపుకున్న మమ్మల్ని ఏ ఇబ్బంది పెట్టకుండా ప్రజలు సపోర్ట్ చేసినందుకు ప్రజలకి కానీ అదే వారు మా సమ్మెల గురించి పై అధికారులకు తెలియజేస్తూ ప్రచారార్థం చేస్తున్న మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు. ఇంకా ఈ 5 రోజుల సమ్మెలో భాగంగా మా కోరికల్ని మా డిమాండ్ని గవర్నమెంట్ తరఫున వివరించడం జరిగింది. ఆ కోరికలకు సానుకూలంగా గవర్నమెంట్ స్పందించి మా గతంలో వచ్చిన 20,000 శాలరీని ఆమోదించడం జరిగింది. గతంలో 20,000 శాలరీ ఇస్తున్నారు కానీ ప్రస్తుతం 3 నెలలు ఇంకా 6,000 అనేది హెల్త్ అలవెన్స్ కట్ చేయడం జరిగింది. ఎందుకని ప్రశ్నించడంతో గవర్నమెంట్ సానుకూలంగా స్పందించి 20,000 జీవోని అమలు చేస్తూ 20,000 శాంక్షన్ చేయడం జరిగింది. తదుపరి కార్యాచరణలతో మాకు రావాల్సిన పర్మనెంట్లు కానీ వాటర్ వర్కర్స్ ఎలక్ట్రికల్ వర్కర్స్ వాళ్ళ శాలరీల గురించి కానీ సోమవారం ఇంకా మేము చర్చించి మళ్ళీ మీకు చర్చలతో భాగంగా కార్యాచరణలు తెలియజేస్తామని చెప్పి గవర్నమెంట్ ప్రజలు చెప్పడంతో మా యూనియన్ నాయకులు కూడా సోమవారం వరకు తాత్కాలికంగా విరమించుకుంటూ సోమవారం తర్వాత మళ్ళీ మనం కార్యాచరణలు ప్రణాళికలు సిద్ధం చేసుకొని గవర్నమెంట్ మళ్ళీ ప్రశ్నించడానికి మేము రెడీ అవుతా ఉన్నామని చెప్పి ధన్యవాదాలు. సి పార్టీ